ఇలా కొనసాగితే పీఠాధిపతులతో కలిసి పోరాటం చేస్తామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నారు. తిరుపతి రమణ దీక్షితులు విజయసాయిరెడ్డిపై పరువు నష్టం కేసులో వీని పెడతామన్నారు. టీటీడీ వెనుక్కు తగ్గటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కోర్టులో కేసు వేసేందుకు 2 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక వడ్డీతో సహా కట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రమణ దీక్షితులు గారు స్వామివారి కెంపు అది కెంపు దాన్ని పింక్ డైమండ్ కనపడట్లేదు, జెనీవాలో దాన్ని వేలమేశారు. అది వాళ్ళింట్లో ఉంది, వీళ్ళింట్లో ఉంది, వాళ్ళింట్లో వెళ్ళి ఎతకండి, వీళ్ళింట్లో బెడ్రూమ్లో వెళ్ళి ఎతకండి అని చెప్పి కొందరు నాయకులు మాట్లాడారు. విజయసాయిరెడ్డి గారు కూడా అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకి దెబ్బతగిలే విధంగా పవిత్రతకి కించపరిచే విధంగా వారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు విజయసాయిరెడ్డి గారి మీద, రమణ దీక్షితులు గారి మీద 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేసినటువంటి అప్పటి పాలకులు, అప్పటి పాలక మండలి సభ్యులు 2,04,852 రూపాయలు కోర్టు ఫీజులు రూపాన కోటి కట్టడం జరిగింది. ఎవరి కోసం కట్టారు, ఎందుకు కోసం కట్టారు, ఎవరు మెప్పు కోసం కట్టారు, ఆ రోజు ఎవరు డబ్బు అనుకున్నారు? అది భక్తులు సమర్పిస్తున్నటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి ధార్మిక క్షేత్రం తిరుమల క్షేత్రం. కేవలం ధర్మకర్తల్య మండలి అంటే వెంకటేశ్వర స్వామి ఖజానకు కానీ ఆలయానికి కానీ కేవలం కాపలాదారులు మాత్రమే, అది హోదా కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రమణ దీక్షితులు గారు స్వామివారి కెంపు అది కెంపు దాన్ని పింక్ డైమండ్ కనపడట్లేదు, జెనీవాలో దాన్ని వేలమేశారు. అది వాళ్ళింట్లో ఉంది, వీళ్ళింట్లో ఉంది, వాళ్ళింట్లో వెళ్ళే